వెల్కమ్ టు రామోజ్ టీవీ. గాండ్లపేట బాలు రవసతి గృహంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెట్టిన పిక్కిలి మహేష్. కదిరి డివిజన్ గాండ్లపేట వసతి గృహంలో ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధన ప్రకారం రికార్డు పూర్వకంగా ఉన్న విద్యార్థులు తెలిసిన సంఖ్య 76 కాగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కేవలం 20 లోపలే అని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యుఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిక్కిలి మహేష్ ఆర్ఆర్ఎస్వివి నరసింహారావు మాట్లాడుతూ, గాండ్లపేట బాలుర వసతి గృహం నందు మాన్యువల్ అటెండెన్స్ వేస్తూ 60 నుండి 76 మంది హాజరు పట్టికను చూపిస్తూ ప్రభుత్వ సొమ్మును పంది కుక్కుల కోట్లను కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటున్న ఈ అక్రమాలకి రోల్ మోడల్గా ఉన్నటువంటి వార్డెన్ని వెంటనే సస్పెండ్ చేయాలని స్పందన గ్రీవెన్స్లో సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా తెలియజేశారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలని అరికట్టి మాన్యువల్ అటెండెన్స్ తొలగించి బయోమెట్రిక్ని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్లె అశోక్, మరూరు రాకేష్, రేగాటిపల్లి షేక్ బాబావాలి, పవన్ కుమార్, సంజు అశోక్ కుమార్, రాకేష్ బ్రహ్మయ్య, నాగేంద్ర, రూపేష్, నౌఖాంత్ తదితరులు పాల్గొన్నారు. అంటే చికెన్ ముక్కలే లేవే, ఎంత కేజీ తెచ్చినావు దీంట్లోకి? అర్ధ కేజీనా? ఎంతమంది వచ్చినా మీరు వచ్చిన హాస్టల్కి వచ్చినప్పుడు? ఎంతమంది మొత్తం ఎంతమంది ఉంటారు డైలీ? 40 మంది 50 మంది ఉంటారా? ఎప్పుడు పోయినారు పిల్లలు అంతా ఇంటికి? నిన్న పోయినారా? అన్నం బాగా పెడతారా? మరి లాస్ట్ టైం సరిగ్గా పెట్టలేదని చెప్పినారు. మరి ఆడ మీకు ఈరోజు చికెన్ పెట్టినారు కదా, బిర్యానీ పెడతారు కదా, ఎన్ని కేజీలు ఇచ్చినారా? తెలీదా? ఎవరు? కరెక్టేను. ఇప్పుడు మేము చూస్తే బిర్యానీ పెడతారు కదా సండే, అట్లా బిర్యానీ చికెన్ కానీ రైస్ కానీ అన్నీ పెడుతున్నారు కదా, చికెన్లో ఎన్ని కేజీలు తెచ్చి పెడుతున్నారు? ఎంత చేస్తారు వాళ్ళు బిర్యానీ? పిల్లలని చూస్తారు సార్. ఎంతమంది ఉంటున్నారు డైలీ పిల్లల్లో? ఉంటాను 30 మంది ఉంటారు. 30 మంది 30 మందికి కడుపు నిండా పెడతారా? ఎన్ని ముక్కలు ఎన్ని వేస్తారా? వస్తాయి ఒక్కొరికి 6 7 వస్తాయి. కర్రీ పెడతారా? అది గోంగూర మెను ప్రకారమే పెడుతున్నారా? మెను మీరు అడిగినారంట, గోంగూర ఏమి వద్దు మాకు, కర్రీ ఏమొద్దు. గోంగూర మీరు అన్నారంట గోంగూర వద్దు అని. గోంగూర కాదు చికెన్ కర్రీ. కర్రీ దాంట్లోకి ఏమొద్దు, బిర్యానీ ఒకటి చేయండి, కర్రీస్ ఏమొద్దు అని అడిగినారు అన్నారంట. అన్నారా మీరు? చెప్పినారా? మళ్ళీ మీరు అడగచ్చు కదా మెను ప్రకారం పెట్టండి అని. కదిరి డివిజన్ గాండ్లపేట మండలంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ నందు విద్యార్థుల సంఖ్య 76 మంది అయితే అక్కడ 70 మందికి తప్పుడు హాజరు పట్టికను వేస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కేవలం 8 మంది కానీ ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తూ అక్రమానికి అవినీతికి పాల్పడుతున్నటువంటి వార్డెన్పై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 8 మంది ఉన్నటువంటి పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టుకోకుండా అర్ధాకలతో పెడుతూ అక్కడ అక్కడ ఏ విధమైనటువంటి కనీస సౌకర్యాలు లేకపోకుండా విద్యార్థులకి ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వార్డెన్ గారు నెలకి ఒకసారి పంపించకపోవడం రావడం అలా సరిపోతుంది, కానీ ఏ విధమైనటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఈ వార్డెన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హాస్టల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారని ఉన్నది, 70 మందికి అక్రమంగా వసూలు చేస్తామన్నారు, తప్పుడు నివేదికలు ఇస్తూ బిల్లులు చేస్తా ఉన్నట్టు జరుగుతూ ఉంది. ఈ వార్డెను ABCWO గారికి ఫోన్ చేయడం జరిగింది, ఆ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని అడిగితే ఈ వార్డెన్ గారు ABCWO గారికి నెలలో 5000 ఇస్తాము, బీకెం సంబంధం అని అట్లా విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఈ ABCWO పైన హాస్టల్ వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలని ఆర్యుఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ఉన్న ధర్నా కార్యక్రమానికి కూడా పిలుపునిస్తామని తెలియజేస్తూ ఉన్నాం.